రాత్రి పడుకునేటప్పుడు 2 రూపాయల బిల్లుని ఈ ప్రదేశంలో పెట్టి చూడండి. రాత్రికి రాత్రి మీ జీవితం మారిపోతుంది. మీరు కుబేరులు అయిపోతారు. అలానే కాకుండా మీకు ఉండే కష్టాలు కూడా ఈజీగా తీరిపోతాయని మనం చెప్పుకోవచ్చు. అలానే వచ్చేసి మనకు ప్రతి సమస్యకు కూడా చక్కగా పరిష్కారం అనేది లభించడం జరుగుతుంది. ఇక మీరు పట్టిందల్లా బంగారం అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. మనం 2 రూపాయల బిల్లని ఏ ప్రదేశంలో పెట్టుకోవాలి, ఏ ప్రదేశంలో పెట్టుకుంటే మనకు కష్టాలు తీరుతాయి, జీవితం మారుతుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అలానే కాకుండా డబ్బు గురించి మనం ఏ పరిహారం చేసినా అండి అది తప్పక సిద్ధింపబడుతుంది. ఎందుకంటే మనం అది ధనపరంగా కానీ కష్టం పరంగా కానీ సమస్య పరంగా కానీ చాలా ఈజీగా తీరిపోతుందన్నమాట. ఇప్పుడు మనము 2 రూపాయల బిల్ల గురించి తెలుసుకుందామండి. మనకు 2 రూపాయల బిల్ల అనేది ధనం, అంటే అమ్మవారు. కాబట్టి మనం చాలా వరకు కూడా అండి చాలా మందిని చూస్తూ ఉంటాము. ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు, కష్టాల మీద కష్టాలు ఎదుర్కొంటారు. కానీ వారు ఎంత చేసినా కానీ కలిసి రాక ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే చాలా వరకు కూడా కష్టపడుతూ ఉంటారు, ధనాన్ని సంపాదిస్తారు, ఆరోగ్యం ప్రాప్తించక వారికి అంటే దైవం అనుగ్రహం లేక ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి. ఆ ఇబ్బందులు ఏంటంటే వారు సంపాదించింది మిగలకపోవడము, సంపాదించిందంతా ఖర్చు పెట్టేయడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటి సమస్యల నుంచి మీరు చాలా ఈజీగా బయటపడగలుగుతారని మనం చెప్పుకోవచ్చు. మనకు కేవలం కావాల్సింది ఈ పరిహారానికి 2 రూపాయల బిల్లు అయితే సరిపోతుందండి, ఇంకా ఏమక్కర్లేదన్నమాట. కానీ ఈ పరిహారం ఏంటంటే రాత్రి మనం పడుకునేటప్పుడు చక్కగా చేసేసుకోవాలి. ఆ సమయంలో చేస్తే తప్పక మనకు ఏదైతే చెడు జరిగి మనకు ఇబ్బంది వస్తుందో ఆ చెడు అనేది వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుంది. మీకు దరిద్ర బాధల పరంగా కానీ సమస్యల పరంగా కానీ కష్టం పరంగా కానీ చాలా ఈజీగా ఉపయోగపడే పరిహారం అని మనం చెప్పొచ్చు. మీరేంటంటే నమ్మి చేసుకోండి, తప్పక మీకు 100% ఫలితం అయితే రావటం ఖాయమండి, మీకు ఇక తిరుగుండదు అని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు పెద్ద సమస్య వచ్చింది, ఆ సమస్య నుంచి ఎలాగైనా సరే మేము బయటపడాలి, ఆ సమస్య మాకు ఎలాగైనా సరే అంటే పెద్దదిగా అనిపిస్తుంది అనుకునేవారు, అలాగే కాకుండా మాకు ఎంత సంపాదించినా కలిసి రావటం లేదని భావించేవారు, అలాగే కాకుండా కష్టాలు అధికంగా వస్తున్నాయి, దీని నుంచి మేము ఎలా బయటపడాలి అనుకునేవారు, అలానే వచ్చేసి మనం ఏంటంటే కనుకండి అంటే కొందరికి ఏంటంటే ధనం సంపాదించినప్పటికీ కూడా అది మిగలదు, ఆ సంపాదించిన దానికి ప్రతిఫలం అనేది దక్కదు, అలాగే కాకుండా అమ్మవారి అనుగ్రహం కూడా కలగదనమాట. ఇలా మీకు ప్రతి సమస్య అండి, ఏ సమస్య అయితే మీకు ఎక్కువగా ఇబ్బంది పెడుతుందో, ఏ సమస్య అయితే మిమ్మల్ని అంటే చాలా వరకు కూడా ఇబ్బందులకు గురి చేస్తుందో, కష్టాలను తెచ్చిపెడుతుందో, ఆ సమస్య నుంచి మీరు చాలా ఈజీగా బయటపడగలుగుతారని మనం చెప్పుకోవచ్చు. మనకు కావలసింది పెద్దగా ఏమీ లేదని మనం చెప్పుకున్నాం కదా, 2 రూపాయల బిల్లతో రాత్రి పడుకునేటప్పుడు మాత్రమే చేయండి. ఇదేంటంటే మనకు వృత్తిపరంగా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మనం ఈ 2 రూపాయల బిల్లతో పరిహారం చేసుకుంటే మన ధన ద్వారాలు తెచ్చుకుంటాయి, కావలసినంత ధనాన్ని మనం సంపాదించుకోగలుగుతాము. కానీ ఏంటంటే మీరు ఎప్పుడైతే మనం నమ్మి చేసుకుంటామో ఆ పరిహారం అనేది తప్పక మనకు సిద్ధిస్తుందన్నమాట. అలానే కాకుండా ఏంటంటే ఇది మనకు పురాణ గ్రంథంలో తెలుపబడ్డది కాబట్టి దీన్ని చేసుకోవటం వల్ల ఫలితం అధికంగా వస్తుంది. అలానే వచ్చేసి మనం దీన్ని అంటే మనకు చాలా వరకు కూడా ఒక నమ్మకం అనేది ఉండాలి. మనం ఈ రోజు చేసుకోగానే రేపే అయితే ఫలితం అయితే రాదండి, కాస్త సమయం పడుతుంది. మనము ఇది వారంలో 2 రోజులు, ఏ రోజైనా పర్వాలేదు, మనము చేసేసుకోవచ్చు. శుక్రవారం తిది రోజు చేయొచ్చు, అంటే సోమవారం తిది రోజు కూడా చేసేసుకోవచ్చు. ఇలా చేసుకోవటం వల్ల ఫలితం అనేది అధికంగా వస్తుంది, చక్కగా మనకు జీవితం అనేది మారుతుంది. మనకు ఏదైతే సమస్య ఉంటుందో అంటే నార్మల్గా సమస్య కష్టం, ధనానికి సంబంధించిన సమస్య, సమస్యలకు అధికంగా సంబంధించిన సమస్య, కష్టాల నుంచి బయటపడాలనుకునేవారు, వృత్తిపరంగా వ్యాపార పరంగా ఉద్యోగ పరంగా కూడా ఇది చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడే పరిహారంగా మనం చెప్పుకోవచ్చు. అందుకే నమ్మి చేసుకోండి అని చెప్పడం జరుగుతుందన్నమాట. మనకు అలాగే కాకుండా ఏంటంటే ఈ వారాల్లో మాత్రమే చేసుకోవాలి. ఎందుకు అంటే కనుక ఈ వారాలండి, ఒకటి వచ్చేసి సోమవారం చాలా పవిత్రంగా మనం భావిస్తాము, శుక్రవారం లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన వారంగా చెబుతాము. ఆ రోజు చేసుకుంటే చాలా అంటే ఆ రోజు రాత్రికి మనం పడుకునే ముందు చేసుకోవాలి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకు ఫలితం వచ్చేంత వరకు కూడా ఇతరులతో పంచుకోకూడదు. అలా చేసుకున్నామనుకోండి వారి దృష్టి ఎక్కువగా మనకు అంటే ఎక్కువగా మనకు తగులుతుందనమాట. అలా తగిలినప్పుడు ఏంటంటే మన పరిహారం కూడా సిద్ధించబడదు. కొన్ని పరిహారాలు ఏంటంటేనండి ఇతరులకు చెప్పకుండా అది రహస్యంగా చేసుకునేవి ఉంటాయి. అలా చేసుకోవటం వల్లనే మనకు ఫలితం వస్తుంది. మనం చేసుకున్న తర్వాత దాని ఫలితాన్ని మనం పొందితే ఇదటి అంటే ఎదుటి వాళ్ళతో మనము దాన్ని షేర్ చేసుకోవచ్చు. కాబట్టి ఏంటంటే మీరు ముందుగా చేస్తున్నట్టయితే మీరు నమ్మకంతో చేసుకోండి, ఎవరికి తెలియకుండా చక్కగా రాత్రి పడుకునేటప్పుడు ఈ ఉపాయం అనేది చెయ్యండి. అద్భుతమైన ఫలితంతో మీ జీవితం అనేది మారుతుంది, మీరే మార్పుని గమనించుకోగలుగుతారు.
కానీ ఒక్కసారి చేయగానే ఫలితం అయితే మనకు కనిపించకపోవచ్చని మనకు శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఒకటికి రెండు సార్లు చేసుకోండి. మనం వారంలో రెండు రోజులు చేసుకోవాలనుకున్నాం కదండి, 2 రూపాయల బిల్లని. కాబట్టి మీరు వారంలో 2 రోజులు చేసుకోండి. ఏమి లేదండి, రాత్రికి మనము దీనికంటూ నియమం లేదు కాబట్టి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. తిన్న తర్వాత మనం పడుకుంటూ ఉంటాము, అలా పడుకునేటప్పుడు మీరు 2 రూపాయల బిల్లని తీసుకోండి. మీరు మంచం కింద పండుకున్నా కింద పడుకున్నా ఎక్కడైనా పర్వాలేదండి, రాత్రి పడుకునేటప్పుడు మాత్రమే చేయండి. మీరు 9 గంటలకైనా 10 గంటలకైనా ఎప్పుడైనా పర్వాలేదు. ఇలా మీరు తిన్న తర్వాత ఇంకా మన పనులు అయిపోయిన తర్వాత మనం చాలా ఈజీగా పడుకుంటూ ఉంటాం. పడుకునేటప్పుడు ఏంటంటే 2 రూపాయల బిల్లని తీసుకోండి, చేతిలో పట్టుకోండి, పట్టేసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఆడవాళ్ళైతే ఎడమ చేతిలో పట్టుకోండి, మగవాళ్ళైతే కుడి చేతిలో మాత్రమే పట్టుకోండి. ఎందుకంటే ఆడవాళ్లకు చాలా వరకు కూడా ఎడమ చేతి చాలా చక్కగా ఉంటుంది కాబట్టి ఎడమ చేతిలో పట్టుకోండి. అబ్బాయిలైతే అంటే మగవాళ్ళైతే కుడి చేతిలో పట్టేసుకోండి. పట్టేసుకొని సంకల్పం చెప్పుకోండి. ఎలాగంటే కనుక ఈ పరిహారం మా అవసరం కోసం చేస్తున్నాం, అంటే మనకు ఇష్టం ఉండి మనం చేసుకుంటున్నాం కాబట్టి మన అవసరం కోసమే అని చెప్పుకోవాలండి. ఆ తర్వాత సంకల్పం చెప్పుకోండి, ధనం రావాలని, డబ్బు కావాలని, డబ్బు నిల్వ ఉండాలని. అలాగే కాకుండా ఈ సమస్య మనల్ని చాలా ఇబ్బంది పెడుతుంది, అది భూమి పరంగా కానీ వ్యాపార పరంగా వృత్తిపరంగా ఇలా ఇది చాలా వరకు కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఈ సమస్య నుంచి మమ్మల్ని బయటపడేసే తల్లి అని మనము ఆ రోజు అంటే సోమవారం చేస్తే మనం చక్కగా శివుణ్ణి మనము ఆరాధిస్తాం. కాబట్టి శివుణ్ణనే కాదండి, మీరు మీ ఇష్టదైవం ఎవరైనా పర్వాలేదు ఆ రోజు. ఒకవేళ శుక్రవారం చేస్తే ఖచ్చితంగా అమ్మవారికి మన సంకల్పం అనేది చెప్పుకోవాలి. ఇలా చెప్పేసుకొని ఆ 2 రూపాయల బిల్లని తీసేసుకొని మనం దిండు కింద పెట్టేసుకొని పడుకోవాలి. మనం ఇంకా ఏం చేయాల్సిన అవసరం లేదు, పెట్టేసి పడుకోండి. సంకల్పం చెప్పుకున్నాము, చక్కగా దిండు కింద పెట్టుకున్నాము, పడుకున్నాము. మనకు ఈ దిండు కింద పెట్టుకోవడం వల్ల ఏం జరుగుతుందని అందరికీ సందేహం రావచ్చు. ఏం జరుగుతుందంటే కనుకండి, ఇప్పుడు మనం పడుకుంటాం కదా, మనకు ఉదయం నుంచి సాయంత్రం వరకు నెగిటివ్ అనేది ఎక్కువగా మనలోకి ప్రవేశించదు, మనకు హాని అనేది కలిగించదు. ఎందుకంటే ఏదైనా సరేనండి, మనకు జరిగేదంతా కూడా రాత్రి సమయంలో జరుగుతుంది. మనం పడుకున్నప్పుడు కానీ మనం బయటికి వెళ్ళి ఇంటికి వచ్చేది సాయంత్రం పూట మనకు పనులు చేసేసుకునే కదండి. వచ్చిన తర్వాత ఏంటంటే మనతో ఏదైతే చెడు ఉండి మనని ఇబ్బందికి గురి చేస్తుందో ఆ చెడు అనేది మనకు రాకుండా ఉండటానికి అడ్డుకోవడానికి పరిహారం ఉపయోగపడుతుంది. ఆ చెడు మీలో ఒకవేళ ఉన్నట్టయితే దాన్ని తీసేయడానికి కూడా ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఏంటంటే మీకు అంటే ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మీకు ఎక్కువగా అంటే సమస్య ఉంది, మీ మానసిక స్థితి కూడా బాగాలేదు, ఎప్పుడు చూసినా మీరు ఆలోచిస్తూ ఉంటారు, ఏదో ఒక రకంగా డిప్రెషన్లో ఉంటారు. అలానే కాకుండా పదే పదే మీరు ప్రతి సమస్యకు అంటే పెద్దదిగా చేసి చూస్తూ ఉంటారు కొంతమంది, అరే ఇలా జరిగిందేంటి, ఇలా జరుగుతుందేంటని. అలాంటి దాన్ని అంటే దాన్ని నెగిటివ్గానే అంటారండి, దాన్ని తీసేయడానికి ఈ పరిహారం ఉపయోగపడుతుంది. అంతేకాని ఈరోజు మీరు రాత్రి పెట్టుకొని పడుకోగానే రేపే మీ జీవితం మారి మీరు చక్కగా అంటే జీవిస్తారని కాదండి, కానీ మెల్లిమెల్లిగా మనకైతే సమస్య నుంచి మనం బయటపడగలుగుతాము. కాకపోతే ఏంటంటే కాస్త సమయం పడుతుంది, అది మనకు 21 రోజులు కావచ్చు, మనకు 41 రోజుల సమయం కావచ్చు. కానీ మనం 4 వారాలు మనం కంటిన్యూగా అంటే వారంలో 2 రోజులు 2 రోజులు మనం 4 సార్లు మనం ఈ పరిహారం చేసుకుంటే ఫలితం అనేది మనకి వస్తుంది. ఇక ఆ 2 రూపాయల బిల్లని తీసేసి మనం హుండీలో వేయడం ఇలాంటివి చేయకూడదు. మన ఇంటి దగ్గర కానీ గుళ్ళ దగ్గర కానీ పేదవారు ఉంటారు కదా, వారికి మాత్రమే దానంగా ఇవ్వండి. ఇలా డబ్బుని మనం దానం చేయడం వల్ల మనకు మంచి జరుగుతుందండి. మనకు ఏంటంటే చాలా వరకు కూడా మనతో చెడు అనేది ఉంటుంది కదా, అది వెళ్ళిపోతుంది. మనం హుండీలో వేసామనుకోండి, దైవానికి చేరుతుంది. కాకపోతే ఏంటంటే ఈ పరిహారంలో ఏంటంటే మనకు పేదవారికి దానంగా ఇవ్వాలని. పేదవారంటే మనం చూస్తూ ఉంటాం కదా, గుళ్ళ దగ్గర మన ఇంటి దగ్గరికి వస్తూ ఉంటారు, అలాంటి వాళ్లకు మాత్రమే ఈ 2 రూపాయలను దానంగా ఇవ్వాలని ఈ శాస్త్రం చెబుతుంది. అలానే వచ్చేసి ఈ పురాణ గ్రంథంలో పేర్కొనబడ్డది కాబట్టి నమ్మి చేసుకోండి, ఫలితం ఖచ్చితంగా వస్తుంది.